చెల్లా చెదరై చెట్టుకోగలు గుట్టుకోగలైనటువంటి తెలంగాణ రైతాంగం మళ్ళీ ఒక చోట చేరి అద్భుతమైనటువంటి వ్యవసాయంలో ప్రగతి సాధించాలనుకున్నాం. 3 కోట్ల పైచిలకు టన్నుల వరిధాన్యాన్ని పండిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పాలీ హౌస్ కల్చర్, గ్రీన్ హౌస్ కల్చర్తో ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పండిస్తూ ఉన్నాం. చాలా కూరగాయలు ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య 2 లక్షల వరకు దాదాపు పామాయిల్ గార్డెన్స్ కూడా పెడతా ఉన్నారు. వ్యవసాయంలో ఒక రకమైనటువంటి ధీమా వచ్చింది. ఆ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా అనేక రంగాలలో, అనేక విషయాలలో చాలా మేధోమదనం జరిపి ఆలోచించి స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి ఒకటి 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 పరిష్టపడుతూ మనం ముందుకు పోతూ ఉన్నాం. కొంత కమిట్మెంట్ మనకు ఉంటే తప్ప పనులు జరగవు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను అసెంబ్లీలో ఒకరోజు మాట చెప్పిన, 5 సంవత్సరాల లోపు మిషన్ భగీరథ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మేము నీళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము పోటీ చేయం, ప్రజలను ఓటు అడగమని చెప్పాం. ఇట్లా చెప్పడానికి చాలా సాహసం కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే 2 లక్షల పైచిలకు పరచబడ్డటువంటి ఆ భగీరథ పైప్ లైన్లు 7600 పైచిలకు క్లియరెన్సెస్, అటవీశాఖ క్లియరెన్సులు, నీటి కాలువలు దాటాలి, రైల్వే లైన్లు దాటాలి, నేషనల్ హైవేస్ దాటాలి, స్టేట్ హైవేస్ దాటాలి, ఎన్నో రకాల ఆటంకాలు అధిగమించి ఆ పథకం పరిపుష్టం కావాలి. అట్లయితే తప్ప సాధ్యం కాదు. ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరంతా అధికారులు కాబట్టి, ప్రజాసేవలు ఉన్నారు కాబట్టి ఈజీగా ఎప్పుడైనా మాట్లాడితే ఏముందా మిషన్ బయట పెట్టిన మా వాళ్ళు బాగుంది, నీళ్ళు వస్తున్నాయట. ఆ నీళ్ళు వచ్చే పద్ధతి చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. దాని అనుకున్న మదనం, దాని అనుకున్న కష్టం. నేను సిద్దిపేటలో ఎమ్మెల్యే ఉండే కాలంలో అక్కడ ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి ఒక పంచాయతీరాజ్ ఇంజనీర్ గారు ఉండేవారు. వారిచ్చిన సలహాతోని అద్భుతమైనటువంటి స్కీమ్ అక్కడ మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదే స్కీమ్ని ఈరోజు తెలంగాణ యావత్ ఇంప్లిమెంట్ చేసినాం. ఇక్కడ జరిగేది ఏంటంటే దాదాపు 40,000 OHSRs ఉంటాయి తెలంగాణలో, ఓవర్ హెడ్ రిజర్వాయర్స్. గతంలో ఒక 17,000 చిల్లర ఉంటే ఇంకొక 23,000 మనం కట్టినాం. ఆల్మోస్ట్ 40,000 ట్యాంక్స్ ఉంటాయి. ఈ 40,000 ట్యాంక్స్ గ్రామాలలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ఎత్తు ఎంత, ఆ ఊరి కాంటూర్ ఎంత అనేది కొలతలు తీసి, ఇంజనీర్ల దగ్గర కాంటూర్ లేవు, కాంటూర్ లెక్కలు లేవు. ఆయన అదే మండలంలో ఏఇ ఉన్నాడు కానీ ఆయన జేబులో లేదు లెక్క. కాంటూర్ బుక్కులు ప్రింట్ చేయించినాం. ఏ మండలం ఏ కాంటూర్లో ఉంది, ఏ లెవెల్లో ఉందని బుక్కులు ప్రింట్ చేయించి ప్రతి ఇంజనీర్ జేబులో పెట్టి మీరు పొద్దాగా చూస్తూ ఉండాలని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేసిన పని ఏంటంటే ఒక 19 ఇంటేక్ వెల్స్ నుంచి నీళ్లు తీసుకోవడం, దాన్ని దాదాపు 150 పైచిలకు శుద్ధి కేంద్రాలలో పర్ఫెక్ట్గా శుద్ధి చేయటం, చేసిన నీటిని ఎక్కడికి పంప్ చేస్తారంటే తక్కువ డిస్టెన్స్లో, తక్కువ ఉండేటువంటి దూరంలో ఈ 40,000 ట్యాంక్స్ కంటే ఎత్తుకు పంప్ చేస్తారు. ఇది టెక్నిక్. 40,000 ట్యాంకుల కంటే ఎత్తుకు పంప్ చేస్తారు. అక్కడి నుంచి అంత గ్రావిటీ వస్తుంది, మళ్ళీ పవర్ లేదు, కరెంటు లేదు. ఊళ్ళో వచ్చి ట్యాంకులో పడతాయి నీళ్లు. మళ్ళీ ఊళ్ళో పంపు లేదు, సంపు లేదు, కుండి లేదు, ఏమీ లేదు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఆ ఊరు సర్పంచ్ గారు కూడా తెలియదు. ఒక్కొక్క పాయింట్ నుంచి 2,000 గ్రామాలకు నిలువ పాయింట్ ఉంది. ఒక్కొక్క పాయింట్ నుంచి 2 నియోజకవర్గాలకు మొత్తం నిలిపోయేటువంటి పాయింట్ ఉంది. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది? ఎంత కమిట్మెంట్ కావాలా? ఎంత పని చేయాలా? ఎండకు వానకు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నారో దానిలో మా నా సెక్రటరీ స్మితా సబల్వార్ గారు, మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా భగీరథ చైర్మన్గా ఉండి అనేక వేలాది మంది ఇంజనీర్లు అహోరాత్రాలు కష్టపడితే ఈ పని సాధ్యమైంది. ఈరోజు పరిశుద్ధమైన జలాలు ప్రతి ఇంటికి ప్రతిరోజు అందుతూ ఉన్నాయి. అంటే ఈ ఒక్క స్కీమ్ వెనక ఎంత తపన ఉంటుంది, ఎంత ఆలోచన ఉంటుంది, స్కీమ్ విజయవంతం కావాలని చెప్పేటువంటి దీర్ఘ దృష్టి ఉంటుంది. ఇది ఆలోచిస్తే అర్థమవుతుంది. స్కీములు రూపకల్పన చేయటం ఉన్నతాధికారులు, మంత్రిమండలి, శాసనసభ్యులందరూ కూర్చొని దాన్ని గ్రౌండ్లో మీరు అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయడం, ఆ కమిట్మెంట్ వల్లనే తెలంగాణ ఈరోజు మంచినీటి రంగం కావచ్చు, సాగు రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, జిల్లాకు మెడికల్ కళాశాల కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? 8 ఏళ్ల కింద వీటి ఊసు లేదు, వీటి జాడలేదు, అడవులు నరకడం తప్ప చెట్లు లేవు. ఈరోజు అద్భుతమైనటువంటి వనీకరణ జరిగి చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఎక్కడ కూడా సాధ్యం కానటువంటి గొప్ప, చైనా బ్రెజిల్ తర్వాత 3వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరగడం మనందరి గర్వకారణం. ఇంత అద్భుతంగా అనేక కార్యక్రమాలు మనం ఏది తీసుకున్నా అట్లానే పురోగమిస్తూ ఉన్నాం. మీ అందరినీ కూడా
ఈ విజయాలు తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి సాధించి పెట్టిన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ప్రజలందరి తరఫున కూడా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని కోరేది ఒకటే, గ్రోత్ అనేది చాలామందికి అర్థం కాదు. గ్రోత్ అనేది ఒక దశ వరకు స్టాగ్నేటెడ్గా ఉంటుంది, తట్టుకొని ఉంటుంది. ఒక దశ దాటితే అది మల్టీఫోల్డ్ మ్యానిఫోల్డ్ ఉంటుంది, చాలా పెరిగిపోతుంది. ఆ గ్రోత్ను మనం అందిపుచ్చుకునేటువంటి దశకు తెలంగాణ చేరుకుంటా ఉంది. ఇంకా కొంచెం కమిట్మెంట్తో, ఇంకింత ఉత్సాహంతో మనందరం కనుక ముందడుగు వేసినట్టయితే, ఇదే భావంతో, ఇదే ఐకమత్యంతో తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి జ్యువెల్ ఆఫ్ ఇండియాగా, ఒక అద్భుతమైనటువంటి డైమండ్ ఆఫ్ ఇండియాగా తయారైనటువంటి సంపూర్ణ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం. ఆ ఓరియంటేషన్ ఇక్కడ ఎమ్మెల్యేలకు వచ్చింది, మంత్రులకు వచ్చింది, ఎంపీలకు వచ్చింది, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు వచ్చింది, అద్భుతంగా పురోగమిస్తూ ఉన్నది. ఇలా గ్రామాలలో చెట్లు కనపడుతున్నాయి, గతంలో లేవు, ఉన్న చెట్టు కూడా పోయినాయి. ప్రతి ఊళ్ళో కనపడుతున్నాయి. కారణం ఏంది? సమష్టి కృషి. గ్రామ సర్పంచులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అందరూ కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఆ ఫలితాలు కనపడతా ఉన్నాయి. ఈ కృషి ఇంకా కొంచెం కొనసాగినట్టయితే, ఇంకా 4 అడుగులు పడ్డట్టయితే చాలా గొప్పగా మనకు ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా, మీరంతా కూడా ఆలోచించే వాళ్ళు, చదువుకునే వాళ్ళు కాబట్టి ఒక మాట చెప్పాలి. చీఫ్ సెక్రటరీ గారు వారు సాధించిన ల్యాండ్ మార్క్ కాబట్టి వారు గొప్పగా చెప్పినారు. 5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మన రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది అని వారు చెప్పినారు. జిఎస్డిపి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అదేం గొప్ప విషయం కాదు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, కంట్రీ లెవెల్ అయినప్పుడేమో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అని అంటారు. ఈ ఎస్ ఎందుకు వస్తుంది మధ్యలో అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, రాష్ట్రానికి వచ్చినప్పుడు జిఎస్డిపి అంటారు, అంతకుదానికి తేడా ఏం లేదు. మన జిఎస్డిపి వాస్తవానికి మన స్థాయికి కనుక కేంద్రం పనిచేసిన ఉంటే, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పర్ఫామ్ చేసిన ఉంటే మన జిఎస్డిపి 14.5 లక్షల కోట్లు ఉండాలి. మనం 3 లక్షల కోట్లు తెలంగాణ నష్టపోయింది. ఇది ఫ్యాక్ట్, ఇది గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం చెప్పే గణాంకాలు. అయితే మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను కూడా మనం పరికిస్తూ, చేయాల్సినటువంటి అవసరాలను, తీర్చాల్సినటువంటి అవసరాలను గుర్తిస్తూ, సమాజాన్ని ప్రభావితం చేస్తూ, ఏ సమాజం అయితే ముందుకు పురోగమిస్తుందో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయగలుగుతారు, అద్భుతాలు సాధించగలుగుతారు, తమ ప్రజలకు గొప్ప మేలైనటువంటి పనులు చేసి పెట్టగలుగుతారు. ఆ పనులు ఇంకా భవిష్యత్తులో మీరు ద్విగ్నీకృతంగా చేయాలని, మీరు ఆ పనులు చేయడానికి చక్కటి ఫ్లోతో కార్యక్రమాలు జరగడానికి ఈ కలెక్టరేట్స్ మీకు చాలా దోహదపడతాయి. ఇక్కడ ఇరుకు లేదు, కావలసిన గదులు, సమావేశ మందిరాలు, చాలా చక్కటి భవంతులు మనం నిర్మించుకున్నాం. మన రోడ్లు భవనాల చీఫ్ ఇంజనీర్ మన గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో, పీటీ మన ఉషారెడ్డి గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, ఈ భవనాల ఆర్కిటెక్ట్ కూడా ఆవిడనే. చాలామందిని మీకు తెలంగాణకు పరిపాలన రాదు, మీకు తెలివి లేదు, మీకు అది లేదు ఇది లేదు అన్నారు. తెలంగాణ తెలివికి ప్రతీక ఈ కలెక్టరేట్ భవనాలు. తెలంగాణ నైపుణ్యానికి, తెలంగాణ కౌశల్యానికి ఆకాశమంత ఎత్తుపట్టేటువంటి గొప్ప సంస్కారవంతమైనటువంటి ఈ భవనాలను రూపకల్పన చేసింది మన తెలంగాణ బిడ్డ అమ్మరాండి. ఒకసారి నమస్కారం చేయండి అందరికి. ఇట్లా ఉషారెడ్డి గారు మన హైదరాబాదు ఆర్కిటెక్టు, తెలంగాణ ఆడబిడ్డ, ఈ బిల్డింగ్లన్నీ వారే రూపకల్పన చేయాలి. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ప్లీజ్. అట్లా తెలంగాణలో ఉన్న తెలివిని ప్రతిభను చూపెట్టుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి, ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఇదే ఉత్సాహంతో ముందడుగు కూడా వేయాలని, ఇదే ఉత్సాహంతో సమాజాన్ని మరీ ముందుకు తీసుకొని పోవాలని, అటువంటి మంచి స్థైర్యంతో ధైర్యంతో పనిచేయడానికి చక్కటి భవంతులు మీకు నిర్మాణమైనాయి, ఇంకా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంస్కరణలు ఎప్పుడు నిరంతరంగా ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకుంటూ అందరం మన అభిప్రాయాలను కలబోసుకొని ఒక టీం వర్క్ లాగా ముందుకు పోయి అద్భుతాలు ఆవిష్కరించే దిశగా పోయేటువంటి శక్తిని మీకు భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరొకసారి నూతన పరిపాలనా భవనం ఆవిష్కరించి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరినీ కూడా జిల్లా కలెక్టర్ గారిని, మీ టీం అందరినీ హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ జై తెలంగాణ విరమిస్తాం.